రిజర్వేషన్ పోరాటంలో విభిన్న రాగాలు వినిపిస్తున్నాయి ముద్రగడ పోరాటానికి మద్దతు ఇవ్వకుండా తమ దారి తమదే అంటున్నారు బలిచలు కాపు తెగలో ప్రముఖ వర్గమైన బలిచలు ఈ విధంగా సొంత పోరాటానికి సిద్ధం కావడం ఏపీలో చర్చనీయాంశమైంది ముద్రగడ పద్మనాభం చేస్తున్న కాపు ఉద్యమంతో తమకు సంబంధం లేదంటున్నారు బలిజలు తిరుపతి కేంద్రంగా రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలోని బలిజలు ఏకమయ్యేందుకు రంగం సిద్ధమైంది ఈ ఆరు జిల్లాల్లో బలిజలు ఎక్కువగా ఉన్నారు రాయలసీమలో ఇప్పటికే ఓ సంఘం ఉండగా ఇప్పుడు బలిజ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో మరో సంఘం ముందుకు వస్తోంది ఈ సంఘం ఏర్పాటుకు టీటీడీ మాజీ సభ్యుడు వైసీపీ అధికార ప్రతినిధిగా గతంలో పనిచేసిన ఓవి రమణ ముందుకొచ్చారు తూర్పు మున్నూరు కాపులు రాజకీయంగా లబ్ధి పొంది బలిజలను అనగతొక్కుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వం జరుగుతున్న చైర్మన్ మార్కెట్ కమిటీలు కానీ స్టేట్ లెవెల్ చైర్మన్ కానీ చివరికి కనీసం డైరెక్టర్ పదవులు కూడా లబ్ధి పొందింది కాపులు ఇన్ని అనుభవిస్తూ కూడా బలిజలకు ఏమాత్రం న్యాయం జరగకపోగా అన్యాయం జరుగుతుందని ఏ పొద్దు మాట్లాడి మీరు ఈ పొద్దు ఇక్కడ మేము ఉద్యమం జరుపుతున్నామని చెప్పండి ఇక్కడ వాళ్ళకంతా ఫోన్లు చేసి మీరు సహకరించొద్దండి మనం ఉద్యమం తీసుకొస్తామని చెప్పడం ఎందుకంటే నీచమైన ఆలోచన ఇంకోటి ఉందా ఉద్యమకారుడిగా ఒక సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడే మీరు చేయాల్సిన పనైనా ఈ ఆరు జిల్లాలకి సంబంధించిన బలిజలకి రాజకీయంగా ఉనికి లేకుండా పోవటానికి కూడా ఎవరు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణాలు ఇప్పటికీ బలిజ కుల సంగతి తెలిసి వచ్చింది ఇంకా ఏమాత్రం సహించే ఓపిక కానీ మాకు లేదు మేము కూడా రాజకీయ వాటా మాకు కావాలి మరోవైపు బలిజనాడు నేతలు కూడా ముద్రగడకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ముద్రగడ సభలకు బలిజలు వెళ్ళొద్దంటూ ఏకంగా బహిరంగ లేఖని విడుదల చేశారు కాపులను బలిజలను వేరువేరుగా పరిగణించాలంటున్న వీరు ప్రచారం కోసమే ముద్రగడ బలిజల పేరును వాడుకుంటున్నారని అంటున్నారు తన ఎజెండాను ముద్రగడ బలిజలపై రుద్దే సహించేది లేదంటున్నారు కాపు రిజర్వేషన్ల కోసం సత్యాగ్రహ యాత్రకు ముద్రగడ సిద్ధమవుతున్న సమయంలో ఇలా బలిజలు సెపరేట్ గా పోరుబాటు పట్టడం చర్చనీయాంశమైంది రాయలసీమ జిల్లాలో బలిజలు చాలా నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక ఓటు బ్యాంక్ గా ఉన్నారు వీరిప్పుడు ప్రత్యేకంగా తమ పోరాటం తమదే అంటున్నారు ఇప్పటికే సీమ జిల్లాల్లోని బలిజ కుల సంఘాల నాయకులతో చర్చలు జరిగినట్లు సమాచారం మరి ఈ సమస్యకు ముద్రగడ ఎలాంటి పరిష్కారం అన్వేషిస్తారో చూడాలి